హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమిత బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ సాంబార్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. దానికోసం ముందుగా నేను కుక్కర్ తీసుకొని 2 గ్లాసులు కందిపప్పు వేసుకున్నాను. నేను ఈరోజు శనగపప్పు అయితే యాడ్ చేయట్లేదండి, కేవలం కందిపప్పుతోటే ఈ సాంబార్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకు సాంబార్ అంటే అట్లీస్ట్ 2 డేస్ అన్నా కానీ ఉండాలి కదండి. మనం పచ్చెనగపప్పు యాడ్ చేసాము అంటే నిలువ ఉండదు, కాబట్టి నేను కందిపప్పుతోటే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పప్పుని 2 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కందిపప్పులోకి మనం బాయిల్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం సాంబార్ అంటే సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి కారం అన్నది ఎక్కువేం పట్టదండి దీంట్లోకి. కుక్కర్ మూత పెట్టుకొని 1-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 విజిల్స్కి ఈ విధంగా అయితే పప్పు మెత్తగా అయిపోయిందండి. ఇట్లా గంటితో తిప్పితేనే స్మాష్ అయిపోతుంది. ఈ సాంబార్లోకి ఈరోజు నేను 2 ములక్కాడలు తీసుకున్నాను, 1 కట్ చేసిన పెద్ద ఆనియను, 2 గ్రీన్ చిల్లీ, 1 టమాటో యాడ్ చేసుకుంటున్నాను. అట్లానే 1 పెద్ద పొటాటో అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 1 క్యారెట్ని పొడుగ్గా ఇట్లా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఇష్టం ఎట్లయినా కానీ వేసుకోవచ్చు అండి. ఇట్లాగా పెద్ద ముక్కలతోటి సొరకాయని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అట్లానే ఈ కూరగాయ ముక్కలు అన్నవి మన కుక్ అవ్వటానికి వాటర్ యాడ్ చేసుకొని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయినవి. ఇప్పుడు నేను దీంట్లో సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే బాయిల్ చేసుకోవాలండి పప్పుని. దాంట్లోకి నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఆ సాంబార్ని తాలింపు వేసుకుంటున్నాను. 1 పాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. అట్లానే 2 రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ సాంబార్లోకి మనం ఈ తాలింపు అన్నది వేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ ఎల్లో కలర్ వచ్చింది కదా. సింపుల్గా అయిపోయే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ ఇది. మీరు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ మరి, టేక్ కేర్.